అమరావతి. ఇది నిజంగా ఒక చక్కటి అందమైన కళ. ఇటువంటి ఒక అందమైన కళని జగన్ ప్రభుత్వం సమాధి కట్టాలి అని గట్టిగా నిర్ణయించాక అక్కడ భూములు ఇచ్చిన రైతులు తమ స్థాయిలో పోరాటం చేస్తూ ప్రభుత్వం ఎంతలా నిరంకుశంగా వ్యవహరించినా ఎంతో తెగువతో గుండె ధైర్యంతో ఉద్యమాన్ని తమకు చేతనైన గాంధేయ మార్గంలో నడిపిస్తున్నారు. మొన్న ఈ పోరాటానికి ఒక సంవత్సరం కాలం నిండిన తరుణంలో ఒక రాజకీయ సభను నిర్వహించడం అందరికీ తెలిసిందే. ఈ సభకు చంద్రబాబు సహా ప్రతిపక్ష నాయకులు అందరూ వచ్చారు కూడా. ఈ సభ జరిగిన కొద్ది రోజుల ముందట ఆ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు కూడా వచ్చి అమరావతికి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన విషయం మనం మరవరాదు సుమా. ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. అమరావతిలో భూసేకరణ చేస్తున్న తరుణంలో కొంతమంది తమ దగ్గర బలవంతంగా భూమి సేకరిస్తున్నారు అని ఆందోళన చేస్తే మెడలో ఎర్రతుండేసుకుని ప్రశ్నిస్తా అని హడావిడి చేయడమే కాకుండా పెనమాకలో పెరుగన్నం తిని మరీ వెళ్ళిన ప్రబుద్ధుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయనకు అమరావతిలో 365 రోజులు ఈ పోరాటం కంటికి కనిపించలేదా? లేక ఈ 360 రోజుల పోరాటానికి చిహ్నంగా నిర్వహిస్తున్న సభ కూడా కనిపించలేదా? ఈ సభకైతే ఆయన పూర్తిగా దూరంగా ఉన్నారు. పోనీ ఇంట్లో ఏ మూలలో కూర్చుని వ్రతాలు దీక్షలు ఏమైనా చేస్తున్నారా అంటే, మొన్న మధ్యన నెల్లూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో మన సారు పర్యటించారు. ఇంత నిండైన మనసున్న మహారాజుకి గోదావరి కృష్ణా జిల్లాల్లో వరదలు వస్తే కొంచెం కూడా కనిపించలేదు పాపం. డామిట్, ఇక్కడ గోదావరి కృష్ణా జిల్లాల్లో ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు లేవు కదా, ఉంటే బాగుండేదేమో, కాస్త ఇటు కూడా ఓ పర్యటన వేసేవాళ్ళు. చిత్తూరులో ఎంపీ స్థానానికి ఎన్నిక ఉంది కాబట్టి దాని పక్కనే ఉన్న నెల్లూరులో పర్యటన జరిపి తాను ప్రజల మనిషినని చెగువేరా వారసుండని అనిపించుకునే తాపత్రయం అయితే చేశారు. ఇంతేనా? ఒక పక్క అమరావతిలో ఆందోళనలు సభలు జరుగుతుంటే మన నవతరం చెగువేరా గారు మటుకు దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకలకు సూటు బూటు క్లీన్ షేవ్తో టిప్ టాప్గా రెడీ అయ్యి ఈవెంట్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇదండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వాలని కలలుగానే ఒక నవతరం పోరాట యోధుని చిత్తశుద్ధి. ఇది మన రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యము లేక రాష్ట్ర యువతలో ఒక వర్గం వారు చేస్తున్న స్వయం కృతాపరాధమో కాలమే నిర్ణయిస్తుంది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అమరావతి 24/7 న్యూస్ YouTube channel.